ఆ విమానాల్లో ప్రయాణించే వారికి అదిరిపోయే ఈఎంఐ ఆఫర్ వడ్డీ లేకుండానే. వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దేశీయ లో కాస్ట్ క్వేరియస్ స్పైస్ జెట్ విమాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అధిక ఛార్జీల కారణంగా విమానంలో ప్రయాణించడం సామాన్యులకు ఇప్పటికీ ఓ కలగానే ఉంది. అయితే అలాంటి వారి కోసం స్పైస్ జెట్ ఈఎంఐ రూపంలో మంచి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. విమాన టిక్కెట్లను ఈఎంఐ పద్ధతిలో చెల్లించేందుకు అనుమతిస్తోంది. మొత్తం 3, 6, 12 నెలల కాల వ్యవధితో ఈ ఈఎంఐ ఆప్షన్ ఉంది. మీరు ఎంచుకున్న కాల పరిమితితో టిక్కెట్లు చెల్లించుకోవచ్చు. ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే వన్ టైం పాస్వర్డ్, ధృవీకరణ నిమిత్తం పాన్, ఆధార్, విఐడి వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాలి. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాలి. ఆ తర్వాత ఈఎంఐలు అదే యూపీఐ నుండి డిటెక్ట్ అవుతాయి. డెబిట్ క్రెడిట్ కార్డుల వివరాలు అవసరం లేదు. స్పైస్ జెట్ ప్రవేశపెట్టిన ఈ వినూత్న ఈఎంఐ పథకంలో 3 నెలలు, 6 నెలలు, 12 నెలల్లో సమాన వాయిదాల్లో చెల్లింపులు జరిపేందుకు అవకాశం కల్పిస్తోంది. దీనికి ఎలాంటి వడ్డీ కూడా లేదు. టికెట్ బుకింగ్ సమయంలో పాన్, ఆధార్, ఓటీపీ ద్వారా వివరాలు ధృవీకరించవలసి ఉంటుంది. ఈ పథకం లాంచ్ ఆఫర్ కింద 3 నెలల వాయిదాలపై అదనపు భారం వడ్డీ ఆప్షన్స్ కల్పిస్తున్నట్టు తన ప్రకటనలో తెలిపింది. ఈ స్కీమ్ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో స్పైస్ జెట్ ఆపరేషన్స్ ప్రాథమికంగా దెబ్బతిన్నాయి. అలాగే ఈ స్కీమ్ ఇండియా ఇష్యూస్ క్రెడిట్ కార్డ్స్ కూడా వ్యాలిడ్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్, ఎక్స్ఎస్బిఎస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులకు ఈ స్కీమ్ చెల్లుబాటు అవుతుంది. త్వరలో ఇతర బ్యాంకులకు కూడా వర్తించనుంది. ప్రయాణికులు ఈ క్రెడిట్ కార్డ్స్పై 3 నెలల నుండి 12 నెలల కాల పరిమితి ఎంచుకోవచ్చు. వడ్డీ రేటు 12% నుండి 14%. సాధారణంగా క్రెడిట్ కార్డు వడ్డీ రేటు 36% కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీ టికెట్ కాస్టు 5,000 అయితే ఈ పథకంలో 12 నెలల చెల్లింపుపై 1,000 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా విమానాల లీజింగ్ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. స్పైస్ జెట్కు లీజుకిచ్చిన విమానాలను తిరిగి తీసుకోవడానికి అవి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. స్పైస్ జెట్ ప్రభుత్వానికి జీఎస్టీ బకాయిలు చెల్లించవలసి ఉంది. దీంతో స్పైస్ జెట్ నుండి విమానాలు తిరిగి తీసుకునే క్రమంలో భాగంగా లెసార్స్ ప్రయత్నాలకు ట్యాక్స్ అధికారులు చెక్ చెప్పారు. ఐసీబీసీ లీజింగ్, ఏవియేషన్ క్యాపిటల్ గ్రూప్, బీబీఎంఏ సహా ప్రధాన ఫైనాన్సింగ్ కంపెనీల పెట్టుబడులు ఉన్న సంస్థల నుండి స్పైస్ జెట్ లీజుకు తీసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.